సమాజం చాలా చెడిపోయింది, అసలు మానవత్వమే మంట కలిసిపోతుంది, చదువుకున్న వాళ్ళకి అసలు సమాజమే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అని రకరకాలుగా అరుగుల మీద కూర్చుని మనం గొణుక్కుంటూ సణుక్కుంటూ సమాజాన్ని తిట్టుకుంటూ మనం కూర్చుంటున్నాం నేటి రోజుల్లో. లేదు, సమాజం కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు సమాజ సేవలో నిమగ్నమవుతూ సేవనే పరమావధిగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా చాలామంది సమాజంలో ఉన్నారనే సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. వాళ్ళెవరూ కూడా పేరు ప్రతిష్టలను ఆశించరు, నిష్కామంగా సేవ చేస్తూ ఈ భూమి మీదకి మానవుడిగా దిగివచ్చినందుకు తాను ఏం చేయగలనని ఒక్కొక్కరు ఒక్కొక్క సేవా పథాన్ని అనుసరించడం మనం చూస్తూ ఉన్నాం. గతంలో వివిధ రకాల సేవా మార్గాల్లో పయనిస్తున్న వాళ్ళని మనం పరిచయం చేసుకున్నాం. ఈ రోజున ఇంకొక గొప్ప వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. వారి పేరే శ్రీ యాదగిరి గారు. వారు చేస్తున్నటువంటి సేవ ఏమిటో నేను వారి మాటల్లో మీకు వివరిస్తూ వారిని మీకు పరిచయం చేస్తాను. అయ్యా నమస్కారం. మీరు నాకు చాలా కాలంగా నాకు పరిచయం ఉన్నారు. కీర్తిశేషులు గొప్ప మహనీయుడు శ్రీ శంకర యాదవ్ గారితో నాకు చాలా అనుబంధం, చాలా పరిచయం ఉంది. ఆ నేపథ్యంలో అనేక సార్లు నేను ఈ హరిశ్చంద్ర ఘాట్కి రావడం సంభవించింది. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా నేను విన్నాను. అంతేకాకుండా నేను ఈనాడు పేపర్లో మీరు ఇస్తున్నటువంటి సేవలను కూడా నేను చదివాను. ఎందుకంటే మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ అనుకుంటా మీరు చదివింది, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి కూడా మరి హరిశ్చంద్ర ఘాట్లో ఇక్కడ మీరు పనిచేయడంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, ఈ సేవను మీరు ఎందుకు ఎంచుకున్నారు అనేది నాకు కావలసింది. తద్వారా సమాజంలో ఏ రకమైన సేవ అయినా మనం చేయొచ్చు అనేటటువంటి విషయం మా ప్రేక్షకులు తెలియజేయడం కోసం మీ పరిచయం ద్వారా నేటి యువతంతా ఉద్యోగం రాకపోతేనో, ఇంకేదైనా రాకపోతే నిరాశ నిసురుపడిపోయి డిప్రెషన్కి అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ సేవ చేసుకునైనా మనం బ్రతకొచ్చురా అనేటటువంటి ఒక సందేశం మీలాంటి వారి ద్వారా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఒక ధైర్యంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాదగిరి గారు, నేను దాదాపుగా మిమ్మల్ని పట్టుకోవడానికి 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నా, మీరు నాకు దొరకడంలా. అమ్మా ఇవన్నీ ఎందుకమ్మా, ఇవన్నీ చెప్పుకోవాలా, ఇదంతా అవసరమా అని నేను గత నెలలో ఎప్పుడో మీరు అడిగితే వద్ద. కానీ ఎందుకు నేను మిమ్మల్ని పరిచయం చేయాలని అనుకుంటున్నానంటే, సమాజం అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందనే భావనను తొలగించాలి అంటే మీలాంటి వాళ్ళని కూడా రోల్ మోడల్స్గా చూపించడమే జయ జయశంకర టీవీ ఛానల్ ద్వారా ఈ సేవా పదం ద్వారా మేము ఎంచుకున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి మీరు దీనిలో మీరు చేస్తున్నటువంటి మీ సేవను చెప్పుకుంటే ఎందుకమ్మా అని అనాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది సేవ చేసేటటువంటి భాగ్యం కలుగుతుంది. బ్రతికున్న వాళ్ళకి అందరూ సేవ చేస్తారు, కానీ ఈ సేవ అనేటటువంటి చాలా అమోఘమైనది కదా, చాలా ప్రశంసనీయమైనటువంటిది కదా. అందుకని యాదగిరి గారు, మీరు ఇంత చదువుకుని కూడా ఈ ఇందులోకి ఎలా వచ్చారు? ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువు, ఎందుకంటే పొలిటికల్ సైన్స్ అని కానీ ఏదో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నిలబడాలనుకుంటారు జనరల్గా, అలా కాకుండా ఈ మార్గాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? మా నాన్నగారు ఇక్కడ నుంచి, ఇప్పుడు శంకర్ యాదవ్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాడు. మేడం, నేను చదువుకున్న తర్వాత ఊర్లో వ్యవసాయం కూడా చేసాం, తద్వారా మా నాన్న ఇక్కడ మేము అక్కడ ఉండి తనతో భార్య పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత పిల్లలు పెద్దగా అవుతుంటే చేసేది అక్కడ ఏం లేకుండా మేడం, వచ్చి మా నాన్న దగ్గర శంకర యాదవ్ గారు, గోపాలకృష్ణ గారు ఇక్కడనే ఒక రూమ్ ఇచ్చి ఇక్కడ పెడుతుంటే నాకు కూడా విలేజ్లో ఏం దొరకక, వ్యవసాయ పంటలు సరిగా పండక, ఆ ఉన్న గుంటో అదో ఏదో దాంట్లో మేము బ్రతకలేక మా నాన్నగారి దగ్గరికి వచ్చి రోజు ఇదే పని చేయటం జరిగింది మేడం. కాదయ్యా, ఎంఏ సైన్స్ ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు దొరుకుతాయి కదా. అప్పట్లో ఏంటంటే మేడం, అప్పుడు ఎవరు ఉద్యోగాలు వేసేవాళ్ళు కాదు, అక్కడ ఇబ్బంది ఉంటుండే. ఆ తర్వాత మా నాన్న చేసినప్పుడు ఇక్కడ కూడా తక్కువ పరశురాము ఉండే, మా నాన్నగారు ఇద్దరు ఉండే, ఆ ఇద్దరికి ఒక్కోసారి చావులు ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ ఇబ్బంది అవుతుండే. ఇక మేము మా అమ్మగారు కూడా ఇక్కడనే ఉంటుండే, ఇక నేను ఒక్కనే ఉంటున్నా కాబట్టి, ఇక తర్వాత చదువు వచ్చింది కాబట్టి పరశురాము నేను ఇద్దరం కలిసి ఇక్కడనే రాయడం చేయడం ఇట్లా అంతా చేస్తుంటే, ఇక మా నాన్న కొంచెం పోయిన తర్వాత కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండే, ఇక మా నాన్నగారు పోయిన తర్వాత వీళ్ళందరూ ఉండి యాదగిరి మీ నాన్నది నువ్వే చేయంటే నేను దీంట్లో పర్మనెంట్ అయ్యి. అంటే మరి మీరు తీసుకున్న తర్వాత ఏమిటి ఇంత చదువుకుని కూడా ఇదేమిటి ఇలాంటిది మీకు అనిపించిందా? అనిపించింది మేడం, కానీ రకరకాల జనాభాలు రకరకాల వ్యక్తులు వస్తుంటారు మేడం, వాళ్ళతోటి అందరూ నేను అనలేను, కానీ కొంతమంది మాత్రం చాలా గౌరవిస్తారు మేడం. నువ్వు చేసేది చాలా పుణ్యమైనటువంటి పని, ఏం కాదు యాదగిరి చేయండి ప్రొసీడ్, రేపటి తరాలు ఎట్లా చేస్తారో ఏదో తెలియదు కానీ అంట. ఇటు కొంతమంది వచ్చేసరికి ఇప్పుడు మమ్మల్ని బెదిరియటం కోసం, అదే చేసినాం మనం మనల్ని వాడు చూసి భయపడ్డాడు అనే దానికోసం
కొంచెం ఎంత చేస్తారు అంటే నేను ఆశించేది ఏంటి మేడం అంటే ఎంతసేపు ఉన్నా ఒక అర్ధ గంట కంటే ఎక్కువ ఉండరు వాళ్ళు, ఏదో అంటుంటారు పోతుంటారు కొద్దిసేపు ఉంటారు, కానీ దానికి నిజమైన విలువ ఇచ్చేవాళ్ళు లేకపోలేదు మేడం. అంటే ఆ కాసేపు ఆ క్షణంలో వాళ్ళు ఏదైనా అన్న మనసు కొంచెం బాధపడినప్పటికీ కూడా ఆ చేస్తున్న సేవ పట్ల ఒక తృప్తి కలుగుతుంది నీకు. కొంచెం బాహటంగా కూడా బెదిరించే అది అని వాళ్ళ ఉంటే ఒక అర్ధ గంట అయితే వెళ్ళిపోతాడు వాడితో నాకు లొల్లేందుకు అనేది మేము చాలా సార్లు చేసినాం మేడం. అంటే బతకాలంటే ఏదో ఒకటి చేయాల్సింది మేడం. స్నేహభా ఇప్పుడు సేవాభావం అని అంటే దీనివల్ల మేము కూడా బతికి మా పిల్లల్ని సాక్కొని ఈ స్టేజ్కి తీసుకురావచ్చినామంటే ఆ శంకర్ యాదవ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కమిటీ మెంబర్లు అందరూ కూడా ప్రోత్సహించి సరే కొన్ని కొన్ని తప్పులు జరిగినా కూడా మీరు ఇట్లా పనిచేసుకుంటూ ఉంటారు కాబట్టి మమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పడలేదు సార్. కాకపోతే జనం నుంచి నేర్చుకున్నది ఒకటే మాత్రం కంపల్సరీ ఉన్నది, ఎవడు ఏం చేసినా ఏది చేసినా లాస్ట్కి ఇదే కదా. ఉన్నన్ని రోజులు మనం అందరితో కలిసి ఉన్నంత ఉత్తమమైన విషయం ఇంకోటి అయితే లేదు అనేది మాత్రం బ్రతుకుండగానే తెలిసిపోయింది మేడం. దేహాలను అక్కడ అంత్యక్రియలు జరుపుతూ ఉన్నప్పుడు సాధారణంగా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఒక వైరాగ్య భావన కలుగుతుంది. అలా కొద్దిసేపే ఉంటుంది మేడం, కొద్దిసేపే ఉంటుంది. అట్లా వైరాగ్య భావన కొద్దిసేపే కలుగుతూ ఉంటుంది. మీరు నిరంతరము ఎన్నో చూస్తూ ఉంటారు ఇక్కడ, రోజుకి ఎన్నెన్నో డెడ్ బాడీస్ వస్తూ ఉంటే వాటిని మీరు అంత్యక్రియలు జరుపుతూ ఉంటారు, వాటిని కాలుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంకా మీకు బాగా వైరాగ్య భావం రావాలిగా అనిపిస్తుందా? వస్తుంది మేడం. ఇప్పుడు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇంకా పర్వతేని ఉపేంద్ర గారు, నూతన్ ప్రసాద్ గారు, తర్వాత ఇంకొక సినిమా, వీళ్ళందరూ పెద్ద పెద్దలు వచ్చినప్పుడు రకరకాల జనాభా వచ్చి ఉంటారు. వాళ్ళకి తీసేది ఏడం లాస్ట్కి వచ్చేసరికి ఆ మొలతాడు కూడా లేకుండా తీసుకు అన్ని కోట్లు ఉండి అంత పేరు ప్రతిష్ట ఉండి ఎంతో ఉన్నా కూడా వాళ్ళకి ఎట్లుంటుంది మేడం అంటే అందరినీ చెప్పట్లేదు. కొంతమంది అయిపోతే వెళ్ళిపోదాం ఏముంది ఇంకెంతసేపు వచ్చేవాడు ఎవడని ఉన్నా కూడా ఇంకా రాలేదా తనకు ఒక 5-6 సార్లు ఫోన్ చేయటం నువ్వు ఎక్కడ దాకా వచ్చినావా అని ప్రెషర్ చేయటం. మామూలుగా విలేజ్లలో అయితే 4-5 గంటలను అక్కడ వెయిట్ చేస్తారు మేడం. ఈ సిటీ కావటం వల్ల ఎక్కడ దాకా వచ్చారు, ఇప్పుడు పంచగుట్టకు వచ్చాడా, ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ వచ్చారా, వాళ్ళంతా కమిట్మెంట్కి దగ్గరకు వచ్చిన అనేది చూసి ఆ ఇక్కడ దాకా వచ్చిండు మనం చేసేసరికి వచ్చేస్తాడు మీరు చేసేయండి అనేది అంటే వాళ్ళకి కనీసం ఒక కాకి చచ్చిపోతే కూడా ఎవరో వచ్చి తీసుకుపోయేదానికంటే ఆ కాకులు 1/2 గంట కానీ గంట కానీ 5 గంటలు కానీ అవి కూస్తూనే ఉంటాయి. కానీ జనంలో అది రాను రాను ఇబ్బంది అవుతుంది మేడం. ఈ ఫ్రిజర్ బాక్సులు లేనప్పుడు ఆ రోజుల్లో కూడా శవం కొన్ని కొన్ని శవాలకు బ్లడ్ వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్రిజర్ బాక్సులు లేనప్పుడు కూడా అది ఫ్రిజ్ చేసుకోగలిగారు, కింద ఐస్ పెట్టి ఈ ఫ్రిజర్ బాక్స్ తులసి దళాలు వేసి ఎలా వేసి అలా చేశారు. ఇప్పుడు ఏం లేదు, హాస్పిటల్లో పెడదామా ఫ్రిజర్ బాక్స్ ఉందా, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల తీసేద్దామనే దృక్పథం నా అనుభవంలో అయితే కొంచెం కనీసం అటువంటి వ్యక్తులు కానీ తన కుటుంబ సభ్యులు ఆ విధంగా చనిపోతున్నప్పుడు కానీ ఆ విషాద ఛాయలు కూడా ఇంకా పెద్దగా కనిపించటం లేదు కదా ఇవాళ. రేపు కొంత తగ్గింది మేడం కదా, తగ్గింది. ఏదో ఒక భగవద్గీత సిడి పెట్టేసేయడం, ఏదో ఎవరి కాళ్ళు అక్కడ కాఫీలు తాగుతూ టీలు తాగుతూ ఒక 4-5 సంవత్సరాల కంటే ఈ 2-3 సంవత్సరాల నుంచి మాత్రం ఇది పెరిగిపోయింది మేడం. మామూలుగా ఈ ప్రాచ్యాత్య దేశాల్లో అమెరికా, లండన్, యూకే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చిందా కాపడం ఏంటంటే ఇంకా తీయలేదా అని అంటే వాళ్ళు రావాలి అనేది ఉన్నది మేడం. అట్లా కొంచెం సమాజం ఎక్కడికి పోతుంది, మార్పు అయితే మీకు కనపడుతుంది కంపల్సరీ కనపడుతుంది మేడం, కనపడుతుంది. అంటే మనుషుల యొక్క విలువ, మనుషులకి మానవత్వానికి మా బంధాలకి విలువ తగ్గుతుంది. ఒక్కటి మేడం అక్కడ ఏంటంటే ఒకసారి ఆ మనిషి లేకపోతే కానీ ఆ మనిషి విలువ ఏందో తెలుస్తుంది. ఏదో చేసినావా చేసినావా ఇక్కడ చేసినావా వెళ్ళిపోయినావు అని దానికంటే ఒక వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముంగట్లో చనిపోయాడు, ఫ్రిజర్ బాక్స్లో పెట్టాం, రేపు శ్మశాన వాటికి తీసుకుపోయాం, అది కొంత కనిపించదు. తన 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి ఆ రూపమే కనపడినప్పుడు తన తను పడే బాధ చాలా హృదయ విదారకమైనటువంటిది. ఏ ఎక్కడ కనపడుతుంది, ఏ ఫోటోలో ఉన్నా అది ఫోటోలాగే ఉంటుంది తప్ప మనిషి ముంగట కనిపించే ఈ ఇప్పుడు ఎండకు పోయినప్పుడు కొన్ని ఛాయలు వస్తుంటాయి మేడం ఎండల, అది మెరుపు అనలేము అది అనలేము, అట్లా ఉంటుంది మనిషి జీవితం. సరే అన్ని ప్రాణుల కంటే దేవుడు ఒక మనిషి ప్రాణాన్ని ఒక వైవిధ్యంగా ఇచ్చాడు మేడం. ఎలా అంటే కొన్ని పక్షులు కొంతకాలమే బతికి జీవించి తన పిల్లలకు ఎక్కడ లేనైనా పెట్టి ఆ వెళ్ళిపోతుంటే కొంత 100% జనాభా దాన్ని గుర్తించలేదు. ఒక మనిషి తను బ్రతికినంత కాలం పలానా వ్యక్తి అనేది మాత్రం తను చనిపోయేంత వరకు కూడా ఆయన మెదడులో ఉంటూ 10 మందికి చెప్పే విధానం ఉంటుంది కాబట్టి మనిషికి అది ఒకటి దేవుడు ఇచ్చిన వరం. అందుకే మానవ జన్మ ఉత్తమమైనది అని అంటారు. ఇప్పుడు కనీసం ఒక సర్పంచ్ ఉండి మేడం 50 సంవత్సరాలకు కూడా తను చేసినటువంటి పనులు మిగతా తరానికి కూడా చెప్పే ఆసక్తి ఉంటుంది.
కానీ ఈ రోజులలో ఎవడు కార్పొరేట్ అవుతాడో ఎక్కడి నుంచి ఎవడవుతాడో ఏం పరిస్థితి లేదు. స్వార్థం అంటే పక్కోడి గురించి ఆలోచించినటువంటి బిజీకి వెళ్ళిపోయారు మేడం జనం. మనకి ఎప్పుడో చెప్పారు కదా యాదగిరి, కారే రాజులు రాజ్యములు గర్వోన్నతిందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవం జాలిరే, భూమిపై పేరైనం గలదే ఉందా? ఎవరు కూడా భూమి మీద పేరు పెట్టుకుని ఎక్కడే వెళ్ళలేదు, ఎవరు ఏ మూట పట్టుకెళ్ళలేదు కదా. వేల మంది మాత్రం కంజర్ల శంకర్ యాదవ్ అను మహానుభావుడు ఎంత ఏర్పడు. ఇప్పుడు చాలా ఒక ఫ్లాట్ ఉండటానికి ఒక ఫ్లాట్ పొందబెట్టడానికి అనే పరిస్థితి వచ్చింది మేడం. ఇన్ని ఎకరాల స్థలం మీరు అందరు కష్టపడి ఇది ఆపడం అనేది ఇలా కొన్ని వేల మంది ఇటు అత్తాపూర్ నుంచి ఇటు ఈసీఎల్ నుంచి బిహెచ్ఎల్ నుంచి వస్తారు మేడం. హరిచంద్ర ఘాట్ అంటే చాలా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఆనాడు వాళ్ళ నాన్నగారికి సరైనటువంటి వసతి లేకపోవటం వల్ల ఆయన ప్రేరణ కొన్ని లక్షల మందికి వసతి కల్పించబడుతుంది కాబట్టి చాలా అందరూ గుర్తు చేసుకుంటారు. అన్నింటికీ కూడా అసలు చాలా అత్యవసరమైనటువంటి ఇది అయిపోయింది కదండి. ఇది అవసరం కాబట్టి ఎందుకంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెండు పవిత్రమైనవే. ఇందులో ఏది ఏది తక్కువ కాదు. కాకపోతే మూస్తే మరణం అంటున్నాం, తెరిస్తే జననం అంటున్నాం. ఇప్పుడు వ్యక్తి మాట్లాడడం చాలా ఈజీ మేడం, ఏమేమి ఉందో కాకపోతే రేపు చచ్చిపోతాం అంట కానీ ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుందో తన కాడికి వచ్చినప్పుడే మాత్రం తనకు తెలుస్తుంది. ఇప్పుడు బయట చెప్తుంటారు నానా రకాలుగా, రేపు చచ్చేదే కదా, రేపు ఉండేదే కదా, రేపు పోయేదే కదా. అది వచ్చినప్పుడు మనిషి చాలా వైబ్రేషన్ గురి చేస్తుంది, భయభ్రాంతులు. ఈ మధ్యన మీరు అంటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, మా ఇంటి దగ్గర ఒక చిన్న శ్మశానం ఉంది ఇట్లాంటిది యూసఫ్ కూడాలో. అతను రోజు అక్కడ నిద్రపోతాడట. మా స్నేహితురాలు ఇంటికి వచ్చాడు ఆ రోజు నేను అక్కడ ఉన్నప్పుడు. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను పక్కన శ్మశానంలోనే పడుకుంటానమ్మా, అక్కడే ఉంటా అన్నాడు. నీకు భయం అయిదా అని అడిగిందమ్మ. ఎందుకమ్మా భయం, బ్రతికి ఉన్న మనుషులతో భయం కానీ చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారమ్మా, వాళ్ళని వాళ్ళని ఎందుకు భయపడాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ సమాధానం. ఎంత వాస్తవం అది, బ్రతుకున్నాడు ఏం చేస్తాడు, తను మనకంతా బలహీనుడైనా కూడా ఏమైనా చేస్తాడు, ఏదైనా చేయగలడు. శవం దేవుడితో సమానం మేడం, మనల్ని ఏం చేయదు కాబట్టి. ఇప్పుడు ఇంతమంది ఇందులోనే ఉంటారా, ఇందులో ఏం చేస్తారా, మీ పిల్లలు ఇక్కడే ఉంటారా, ఆడుతుంటే అది చేస్తుంటే మీరు ఎట్లుంటారు ఈడ అంటే కొంత ఈ మాంత్రికులు తాంత్రికులు దయాలు ఉంటాయి దాన్ని. ఇప్పుడు భయపడుతుంటారు వాళ్ళు, భయభ్రాంతులకు గురి చేస్తారు, గురి చేస్తారు. బొక్కలు తీసుకురా, కొంచెం మసి తీసుకురా, అది తీసుకురా అంటే వీళ్ళు ఏదో బాగుపడటం కోసం అయింది అంటే ఏముంటుంది. ఈరోజు కంప్యూటర్లలో తెలుసుకునే పరిస్థితి ఉన్నది, దాంట్లో ఏముండదు అమ్మంటే. కానీ వాళ్ళు నమ్మరు, నమ్మరు. ఇప్పుడు ఏముంది నాన్న, ఇప్పుడు మనకి దేహయజ్ఞం అంటారు దీన్ని, మహాప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ శ్మశాన వాటికల్ల తప్ప ఎక్కడ దొరకదు, ఇక్కడే ప్రశాంతత ఉంటుంది. అందుకనే హరిశ్చంద్ర ఘాట్ అని పెట్టారు. మన హిందూ సమాజంలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటంటే ఆఖరికి మనం ఎక్కడా కూడా భూమిని ఆక్రమించకుండా ఇంత బూడిదిగా మారిపోయి వెళ్ళిపోతాం. మిగతా వాళ్ళంటే గోరీలు కట్టుకుంటారు, సమాధులు కట్టుకుంటారు, కానీ మనం ఆ విధంగా కూడా ఒక స్థలాన్ని మనం ఆక్రమించుకోవడానికి చూడం. మనం ఈ లోపల ఉన్నటువంటి పంచభూతాలని మళ్ళీ తిరిగి పంచభూతాలలో కలిపేయటం అనేటువంటిది మనం చేసే దేహయజ్ఞం. అదే అంత్యక్రియల్లో ఈ పంచభూతాలు మళ్ళీ పంచభూతాలు విలీనం చేస్తాం. మళ్ళీ ఆ పంచభూతాలన్నీ కూడా మళ్ళీ మేఘాలు అటు దాకా వర్షపు నీరు ఆ మేఘాలను చేరి మళ్ళీ వర్షించి పంట చేలకు చేరి, పంట చేల నుంచి స్త్రీ గర్భంలో చేరి, స్త్రీ గర్భంలో నుంచి పురుష గర్భంలో చేరి మళ్ళీ మళ్ళీ జననం అనేటటువంటిది మన యొక్క నమ్మకం, మన యొక్క పద్ధతి, మన విధానం అనేటటువంటిది మన హిందువులందరూ నమ్మేటటువంటి అటువంటిది ఒక దేహయజ్ఞాన్ని కూడా ఇక్కడ జరిపేటటువంటిది కూడా నిజంగా అది కూడా ఒక పవిత్రమైందే కదా. అది అపసవ్యం అని ఎందుకు అనుకుంటాం మన, దాని గురించి భయపడాల్సిన పనే ఉంది తెలియక మేడం, తెలియక దాని గురించి ఎవరైనా వాళ్ళకు విశదీకరించకపోవడం, దాని తాత్పర్యం తెలపకపోవడం కూడా ఒకటి. ఇప్పుడు నువ్వు ఎస్సీ అని బీసీ అని ఇవన్నీ ఈ కులాల వారిగా చేసేసరికి ఇలా ముస్లిం ఉన్నాడు క్రిస్టియన్ ఉన్నాడు, క్రిస్టియన్లో కలుపుకోవడం కోసం తనది పాత కులం ఏదని అడగడం మేడం. నువ్వు దేవుని పూజిస్తావా, ఎప్పుడు వస్తావా అని అడుగుతాడు తప్ప నీ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏందని ఎవడు ఆలోచించాలి. ఇలా హిందువులు మొత్తం ఒక తాటి మీద ఉండకపోవటానికి కారణం మిగతా అగ్రకులాల వాళ్ళే అనేది నేను స్వచ్ఛంగా చెప్పగలను. నువ్వు కలుపుకో, నువ్వే గుళ్ళకు రానియట్లేనప్పుడు ఎస్సీ వాడు బీసీ వాడు ఆ రకరకాలటువంటి వ్యక్తులు దీంట్లో ఉండడానికి ఎందుకు రారు ముందు. అంటే మన మన చెప్పినటువంటి శాస్త్రాలను వక్రీకరించబట్ట అలా జరిగింది యాదగిరిది. అగ్రకులాలని నిమ్న కులాలని అసలు లేనే లేవు. అందరిది కలిపి ఒకటే, మానవ కులం ఒక్కటే ఉంది, ఒక్క అందరూ మానవులే. అన్నమాచార్య ఏం చెప్పాడు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, నిండారరాజు నిద్రించే నిద్ర ఒకటే, కడకు బంటు కూడా వచ్చేది ఎక్కడికి పడు కూడా అతను కూడా నిద్రపోయేది ఒకటే నిద్ర, అవునా? చండాలుడు ఉండేది ఇక్కడే, ఆఖరికి కడుకు బ్రాహ్మణుడు వచ్చేది ఇక్కడే శ్మశాన వాటికే కదా వచ్చేది.
ఒక చిన్న ఇన్సిడెంట్ మేడం. ఇక్కడ తను కార్పొరేటర్ ఉండే పక్కనే, సరే పేరు చెప్పడం, తను ఎన్ని సవాళ్ళని తీసుకొచ్చినా ఆయన మాట మీద మనం కాల్చినా చేసినా అది చేసినా. మా ఫ్రెండ్ వాళ్ళ మంగళ షాప్ ఓపెనింగ్కు ఆయన కార్పొరేటర్ కాబట్టి తను పిలుద్దామని వెళ్ళాము. కాలుకు బాగా దెబ్బ తాకింది, ఆయనకు రక్తం వారుతాం. తను ఆ ఇంట్లో ఉండి మేము ఇంట్లోకి వెళ్ళకుండా తను కుంటుకుంటూ కుంటుకుంటూ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి నిలబడ్డాడు. మేము ఎక్కడ ఇంట్లోకి వస్తామని. అవునా, అంటే మేము భేదభావాలు చూపిస్తున్నాం. మరి ఇప్పుడు మాకు అనిపిస్తుంది కదా మేడం, ఇన్ని రోజులు ఏమిటంటే దానిని మేధావులైనటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికవేత్తలు అనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రజలకి సరైనటువంటి అర్థం చెబుతూ వాళ్ళని సరిగ్గా దిశానిర్దేశం చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇంకా ప్రభుత్వాలు కూడా ఆ విధమైన విధానాన్ని అనుసరించడం కరెక్ట్ కాదు కదా. మరి ఎందుకు నువ్వు అప్లికేషన్లో కులం ప్రసక్తి ఎందుకు తెస్తున్నావు? మరి ఎందుకు ఆ విధంగా ఇవన్నీ ఈ ప్రాతిపదిక మీద ఎందుకు నిర్వహిస్తున్నారు? మానవులంతా ఒకటే అనేటటువంటిది పాలించేవాడు చెప్పాలి కదా. కాబట్టి అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు ఏమిటంటే ఇవాళ పిల్లలు చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు? ఎంటెక్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఎంటెక్ కాగ్నిజెంట్లో చేస్తుంది మేడం. బాబు డిప్లొమా సివిల్ అయిపోయింది, బీటెక్ జేఎన్టీఎల్ చేస్తున్నాడు. చిన్న పాప బీడీ. వాళ్ళని ఉద్యోగాలు చేస్తావా మళ్ళీ ఇందులో దింపిస్తావా? వాళ్ళ ఇష్టం ప్రకారం. వాళ్ళ ఇష్ట ప్రకారం మా నాన్న చేసింది నేను చేసిన, అంతే కదా. ఇప్పుడు సార్ కానీ వీళ్ళు కానీ మనకు ప్రోత్సహిస్తారు కాబట్టి మనం చేయగలిగిన. అవును, మళ్ళీ వస్తారో ఏం కథో అప్పుడప్పుడే దీని విషయం చెప్తూ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం. ఇలా భయంకరమైన దృశ్యాలు చూస్తూ ఉన్నప్పుడు రాత్రిపూట మీకు కలలు రావటం కానీ భయం అలాంటిది ఏం లేదు. అంతా మామూలుగా చక్కగా ఒక 10 మంది జనాభాలు వస్తాను ఒడిదుడుతున్నాను భయపడాల్సిందే తప్ప, అంతే కదా. 1000 సవాళ్ళు వస్తే ఏం చేస్తాయని ఇబ్బంది మాత్రం లేదు. బాగుంది బాగుంది బాగుంది. ఎవరు వచ్చిన అక్కడ ఇక్కడ ఈ భూమి కానీ ఇదే ఎవరికి తారతమ్యాలు ఏమి చూపించదు కదా. అలాగే మన మన దీంట్లో కూడా పెద్దవాళ్ళు వస్తుంటారు, గొప్పవాళ్ళు వస్తుంటారు, మినిస్టర్స్ వస్తుంటారు, బాగా డబ్బున్న వాళ్ళు వస్తారు, పేదవాళ్ళు కూడా వస్తుంటారు. అట్లా అందరినీ ఒకే విధంగా చూసే పద్ధతి ఉందా ఇక్కడ? ఇక్కడ తన పెద్ద ఆర్థికంగా బలాఢ్యుడైనా లేవ్ లేని వాడు ఇక్కడైనా వాళ్ళకి స్పెషల్ ఘాట్లు అలాంటిది ఏం లేదు. ఎవరైనా స్పెషల్ ఘాట్ అనేది ఏమి లేదు. డబ్బున్న వాడుకు ఒక ఘాటు, లేని వాడుకు ఒకటి అనేది అలాంటిది ఏం లేదు మేడం. ఒకే ఇచ్చకుండా అందరికి ఎవరు లేడు వచ్చినా కూడా ఇక్కడ అంతా సమానం. అట్లా అనేది ఏం లేదు. చివరికి ఏముంది ఇప్పుడు మనకి ఇక్కడికి రాగానే ఏమనిపిస్తుంది ఎవరికైనా? ఇప్పుడు కొంతమంది దాతలు ఉండొచ్చు, ఇప్పుడు శంకరయాదవ్ గారు లాంటి మహానుభావులు అందరూ ఇలాంటి వాటికి అందరికీ ప్రజలకి అందరికీ అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి మనకేమిటి, మనకి వేదాలు చెప్పినటువంటి సారం ఏదైతే ఉందో సారం ఏమిటి? ఆ సారం ఆత్మ విడిచిన దేహం అగ్నిహోత్రుడి పాలు, ఎదను కప్పిన వస్త్రం కాటి కాపరి పాలు, కొడుకు పెట్టిన కూడు కాకుల పాలు, నీవు చేసిన ధర్మమే నీ పాలు. మామూలుగా మనకి తత్వగీతాలు పాడుతూ ఉంటారు. ఇట్లాంటి శ్మశాన వైరాగ్యం వచ్చినప్పుడే మనకి ఆ తాత్వికత గుర్తొస్తుంది. ఎవరైనా ఎంతకాలం ఉంటామండి, ఎప్పటికైనా పోయేవాళ్ళమే కదా. ఎవరిని చేస్తే ఏమి పట్టుకెళ్ళం కదా. ఇప్పుడు అద్భుతం, ఎవరో చనిపోయినప్పుడు అలెగ్జాండర్ తాను చనిపోతూ అన్ని యుద్ధాలు చేసి అంతమందిని సంహరించి అంతా అయిపోయిన తర్వాత రియలైజేషన్ వచ్చి ఆయనకి తన రెండు చేతులు కింద పెట్టమన్నాడు. ఎందుకు? నేనేమి పట్టుకెళ్ళడం లేదు సుమా అని మిగతా జాతికి అందరికీ సందేశాన్ని ఇస్తూ ఏమి పట్టుకెళ్ళడం లేదనే సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు అలెగ్జాండర్ అని మనకి కథల్లో చెప్తూ ఉంటారు. అలాగే మనకి కూడా ఆ క్షణంలో అనిపిస్తుంటుంది, ఎవరు ఏం పట్టుకెళ్ళేది లేదు కదండి, వాళ్ళు ఉన్నాం, రేపు ఎవరైనా పోయేవాళ్ళు వాళ్ళ ముందు ఒకళ్ళ వెనక, అంతే కదా తేడా అని మామూలుగా అనుకుంటూ ఉంటారు. మీరు అన్నట్టుగా మళ్ళీ ఆ జీవన పోరాటంలో మళ్ళీ అందులో రోజు సంసారంలో పడిపోయినప్పుడు మళ్ళీ మామూలే ఆ విషయాలంపటంలో పడిపోతూ ఉంటాం, మళ్ళీ మమకారాలు పెంచుకుంటూ ఉంటాం, ఆ దీంట్లో ఆ చట్టంలో మళ్ళీ ఇరుక్కుపోతూ ఉంటాం. సో ఇప్పుడు ఆ రకమైనటువంటి ఈ సిచ్యువేషన్స్ కలిగినప్పుడు వచ్చినప్పుడు మీ అక్కడ అక్కడ బాడీస్ని తగలబెడుతున్నప్పుడు దహిస్తున్నప్పుడు మీ మనసు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా మనిషి బ్రతికినంత కాలం మనం ఎంత ఉపయోగపడ్డామనే తప్ప రేపు కూడా మన పరిస్థితి ఇంతే అనేది మాత్రం అది కళ్ళ ముందు కనపడుతుంది. కళ్ళ ముందు కనిపిస్తుంది రకరకాల డిసీజులు వచ్చి, జాండిల్స్ అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది బాడీ ఇంతే అని చెప్తుంటారు, వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఉండదు. ఇప్పుడు మేము 200,000 శవాలను కాల్చినా కూడా ఈ శవం ఈ టైంలో కాల్చదని మేము చెప్పలేదు. ఏదన్నా ఆడంబరానికి మనం ఏదో మాట నడవడానికి చెప్తే చెప్పొచ్చు, కానీ ఆ రోజు పెట్టిన శవం ఎంత ఈజీగా మెల్ట్ అయిపోయి క్రిమినేషన్ అవుతుందని అక్కడ ముఖ్యం. మామూలుగా ఈయన 5-6 సంవత్సరాల నుంచే కొంత తేడా వచ్చింది మేడం. 70 సంవత్సరాలు, 78, 80, 90 ఈ 5-6 సంవత్సరాల నుంచి 60, 55, 52, 47 వరకే ఉంటుంది మేడం జనరేషన్ అయితే. తర్వాత ఇప్పుడు చాలామంది రకరకాల అంటువ్యాధులు వాళ్ళు కూడా వస్తుంటారు కదా యాదగిరి, అలాంటప్పుడు ఏమైనా జగుప్సకు లోనవుతారా మీరు? ఏమైనా భయం కానీ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది మొత్తానికి మాత్రం ఐఎమ్ టూ సాటిస్ఫై మేడం. ఇక్కడ రోజు
వేద పండితులు చదువుతుంటారు మంత్ర ఉచ్చారణ కానీ, ఇప్పుడు బయట ఉన్నప్పుడు మనకు పంతులు ఏం చదువుతుండో, పెళ్లికి ఎలా అనేది హడావుళ్ళ పెళ్లి చేసుకుంటేప్పుడు ఏం తెలియదు, అది వేరు. రోజు తెల్లవారు లేస్తే 6 గంటల నుంచి 11-12 గంటల దాకా రకరకమైనటువంటి పంతులు వచ్చి జీవితం గురించి, ఇప్పుడు మాకు మామూలుగా అంత అర్థమైంది పోయింది, ఒక బ్రాహ్మణుడు చేసే పురోహితుడు చేసే విధానం ఎట్లా ఉంటుంది అట్లా అనేది బాగా అర్థమైపోయింది. అప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మనకు కూడా తెలియదు, కొంత తెలిసింది కదా, మన ఊర్లో పోయినప్పుడు ఇది కాదు అని చెప్పడానికి, చెప్పడం అంటే ఈయనకేం తెలుసు అనుకునేటప్పుడు దాన్ని కొంచెం విశదీకరించి చెప్తే ఆ వీరికి శాస్త్రం గురించి తెలుసు అనేది అర్థమైంది. ఇంకొకటి యాదగిరి, ఇక్కడ మనకి కేవలం మన అందరం హిందువులమే, మన భాగ్యనగరంలో మార్వాడీస్ ఉంటారు, ఏమో గుజరాతీస్ ఉంటారు, అట్లాగే మన దీంట్లో కూడా విభిన్న కులాలకు సంబంధించినట్టు కొన్ని ఆచార వ్యవహారాలతో తీసుకొస్తారు బాడీస్ని. రకరకాలుగా వాళ్ళ యొక్క సాంప్రదాయాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఆ భిన్న భిన్నంగా ఉండే సాంప్రదాయాలు చూస్తే మీకు మొత్తం సాంప్రదాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఆ అంత్యక్రియలు అనేటటువంటిది ఒకే దీనికి అనేటటువంటిది అర్థమవుతుందా మీకు? అట్లే ఉండదు మేడం. ఇప్పుడు ఒక ఆంధ్రకో సిస్టమ్ ఉంది, తెలంగాణ, గుజరాతీలు, కేరళలో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు రకరకాల సిస్టమే ఉంటుంది మేడం. ఇప్పుడు మార్వాడీస్ ఏం చేసారు అంటే ఒక 30% బాడీ కాలిన దాకా వెళ్ళరు. వాళ్ళు ఎంత ఉన్నోడైనా లేడోడైనా ఇక్కడికి వచ్చి భజన చేసి కపాల క్రియ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మార్వాడీస్ పూర్తి అయ్యేంత వరకు ఉంటారు, బాడీలో ఒక 30-40% అయిన దాకా ఉంటారు మేడం. ఇప్పుడు ఎస్టీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు 10-20 నిమిషాలలో వెళ్ళిపోతారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆ శబ్దం వచ్చింది అనగానే వెళ్ళిపోతాడు. అంటే మనిషిలో ఒక వాతావరణం తప్పిపోయింది, అంటే వాళ్ళకి ఒక అనాది నుంచి వాళ్ళకి జీర్ణించుకుపోయిన కొన్ని భావాలు ఉంటాయిగా, వాటిని అనుసరిస్తారేమో. ఇప్పుడు ఇంతకుముందు పురాతన కాలంలో కానీ కొంత నాగరికత పెరిగినాక కూడా విలేజ్లలో ఎవరు చనిపోయింది రాని ఎటుపోయింది అని చెప్పడానికి ఇబ్బంది పడేవాళ్ళు, చెప్పేవాళ్ళు కూడా ఇబ్బంది మేడం. అందుకోసం పేలాలు చల్లుతుంటూ పువ్వులు చల్లిపోతుంటే ఆ దారిన వాళ్ళ చుట్టం వెళ్ళిపోయాయి, అందుకోసం చేశాడు. ఏం సంపాదించలేదు, నువ్వేం తీసుకుపోతలేను, ఇక చిల్లర పైసలు చల్లుతున్నాను, దానికి ఒక అర్థం ఉన్నది. ఈ రకరకాలు ఉంటుంది మేడం. ఇప్పుడు ఆంధ్ర రాయలసీమ, ఇప్పుడు టోటల్ ఆంధ్ర వచ్చినా కూడా ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు మనిషి ఎలా అయితే ఉద్భవించాడో అదే రకంగా పోవాలని బట్టలు లేకుండా కూడా దహనం చేస్తారు. మరి మిగతా వాళ్ళు చేయరాయి. ఇప్పుడు కృష్ణా జిల్లా గుంటూరుకు వచ్చేసరికి కొంత మారుతుంది, నెల్లూరు వాళ్ళు ఇంకో అంటే ఒక్కొక్క వర్గానికి సంబంధించి ఒక్కొక్క పద్ధతిలో వెళ్తుంటారు. తెలియదాన్ని ఇప్పుడు వివాహాలు కూడా చూడండి, ఈవెన్ మనకి ఇది ఒక్కటే కాకుండా వివాహ పద్ధతులు కానీ పండుగలు నిర్వహించే కానీ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైనటువంటి క్రమాన్ని వాళ్ళు అనుసరిస్తుంటారు. పద్ధతులు వేరైనా సాంప్రదాయం అనేది ఒకటే, ఎవరికైనా విభిన్న పద్ధతులతో చేసుకుంటూ ఉండవచ్చు. వాళ్ళది వాళ్ళ తండ్రి మీద కానీ, తల్లి మీద కానీ, భర్త మీద కానీ, భార్య మీద కానీ, ఎవరెవరైతే ఆ రోజున అంత్యక్రియలు జరిపించుకోవచ్చున్నారో వాళ్ళ మీద వెళ్ళకుండా శ్రద్ధా ప్రేమలను బట్టి అనుసరించేవి కూడా కొన్ని ఉంటాయి, అది పక్కన పెట్టేద్దాం. ఏది ఏమైనా ఇన్ని రకాలైనటువంటి భిన్న సంస్కృతుల మధ్య, భిన్న వ్యక్తుల మధ్య, భిన్న భిన్న సాంప్రదాయాల పద్ధతుల మధ్య జరిగేటటువంటి కార్యక్రమాలు పూర్తిగా మీరు దీంట్లో ఎవరు ఎట్లా వచ్చినా దీంట్లో ఏమిటంటే మీకు ఒక చనిపోయినటువంటి ఒక పార్థివ దేహాన్ని మళ్ళీ తిరిగి పంచభూతాల విలీనం చేయటంలో కావలసిన ఒక ప్రక్రియని ఒక మీరు ఒక సేవా మార్గంగా పెట్టుకున్నారనేటటువంటిది వాస్తవం, అంతే కదా? ఆ సేవలో మీరు తరిస్తున్నారు. ఇప్పుడు మనకి వస్తా ఒట్టిదే పోతా ఒట్టిదే అని ఎందుకన్నా అని మనకు తత్వగీతాలు ఉండే, ఆ రకమైన ఒక తాత్వికతను మనం సమాజానికి అందిస్తూ ఈ సేవలో మీరు తరించటం అనేటటువంటిది చాలా సంతోషించాల్సినటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం. ఏదైనా మీరు శంకర యాదవ్ గారు ఆనాడు ఒక పరమోద్దేశంతో ప్రజలందరికీ ఈ సౌకర్యాన్ని కలిగించాలని, వాళ్ళకి స్నానాల గదులు, ఆఖరికి అర్చించుకోవడానికి ఒక చిన్న శివాలయాన్ని ఇక్కడ కట్టడం, వాళ్ళకి ఏర్పరచుకోవడానికి ఒక గదులు కూడా ఇక్కడ నిర్మాణం చేయటం, ఒక యజ్ఞవాటిక నిర్మాణం చేసి ఒక పద్ధతిలో నిర్వహించమన్న శంకర యాదవ్ గారి యొక్క కాన్సెప్ట్ ప్రకారం అంతా నడుస్తుంది కదా ఇక్కడ. ఆశపడ్డాడు మేడం. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కూడా మన దగ్గరకు వచ్చి ఎవడు ఇబ్బంది పడకుండా వెళ్ళకూడదు, దీన్ని వాళ్ళకు అనుగుణంగా తయారు చేసినటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అది ఏ క్యాస్ట్ అన్నా కానీ, ఏ మతం అన్నా, ఈ రకం హిందువులో ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని ఇబ్బంది పడకుండా సమానమే. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అన్ని కల్పించారు. ఇప్పుడు మిగతా ఉన్నటువంటి శ్మశాన వాటికలలో మన దగ్గర ఇప్పుడు బిహెచ్ఎల్ నుంచి ఇక్కడికి వస్తారంటే మన దగ్గర ఎక్కువ బ్రాహ్మణ్స్ వస్తారు, వాళ్ళకి ఇక్కడ చేసే విధానం వాళ్ళకి ప్రశాంతత కావాలి, మనం చేసేది వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు. విన్నారు కదా, ఇప్పుడు యాదగిరి గారు చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అమ్మాయి ఇక్కడ చాలామందిని అంత్యక్రియలు జరుపుతూ ఉన్నప్పుడు
చాలామంది పండితులు వస్తారు, వాళ్ళు వేదమంత్రాలతో పఠిస్తూ ఆ దేహయజ్ఞాన్ని నిర్వహిస్తున్నప్పుడు కూడా మంత్రాలను విని కూడా మన హిందూ సాంప్రదాయాన్ని నేను ఎంతో అభినందించుకుంటూ ఉంటాను. ఇవేవి మేము బయటికి వెళ్ళి వినే అవకాశం మాకుండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేద పండితుల యొక్క మంత్రాలని వాటి అర్థాలను తెలుసుకోవడంలో కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ సేవలో తరించడమే కాకుండా మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా నేను చాలా సంతోషపడుతున్నానని యాదగిరి గారు చెప్పారు. కాబట్టి మనం సేవని ఏ విధంగా చేసుకున్నా అది సేవే. కాబట్టి అన్నింటికంటే కూడా ఈ సేవా మార్గం ఎంత గొప్పదో మీరు ఆలోచించారు కదా. కాబట్టి అందరం మన యాదగిరి గారిని అభినందిద్దాం. చాలా సంతోషం నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.